చాలా చాలా బాగున్నా సో ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒక పండుగ అయితే అవుతుంది బిగ్ ఫెస్టివల్ ఇది మాకు ఏంటి అంటే తుల్జా భవ అనేది 2 ఇయర్స్కి ఒకసారి ఇట్లా పూజ చేసుకుంటాం అన్నమాట అంటే 2 ఇయర్స్ వరకు ఎక్కడ ఉంటుంది అని మీకు డౌట్ రావచ్చు అమ్మవారు పెట్టెలోనే ఉంటుంది సో ఇంకా పెట్టె నుంచి బయటికి తీస్తామన్నమాట తీసి ఇంకా ఇట్లా చాలా పెద్ద ఫెస్టివల్ చేసుకుంటాం అందరినీ అంటే రిలేటివ్స్ అందరినీ పిలిచి చాలా ఒక 2 డేస్ అంటే పెద్ద పండుగ ఉంటుంది మాకు సో ఇక్కడ ఏంటి అని అంటే అమ్మవారికి నేను అంటే ఒక మంచిగా స్టేజ్ అయితే ప్రిపేర్ చేయాలి కదా మా అమ్మవారు కూర్చోవడానికి అందుకే ఒక స్టేజ్ ప్రిపేర్ చేస్తున్నాం అండ్ ఇంక ఇక్కడ నా చెట్టు తల్లి అయితే అమ్మవారిది త్రిశూలం పట్టుకుంది అమ్మవారిలానే ఫీల్ అవుతుంది తను అండ్ మహాంకాళి నేను అని ఎప్పుడూ అంటూ ఉంటుంది అనమాట అండ్ ఇంకా ఇక్కడ ఏంటి అంటే లీవ్స్తోని అంటే మ్యాంగో లీవ్స్ వేపాకులు అంటే చాలా ఇష్టం అమ్మవారికి అండ్ ఇంకా మ్యాంగో మనం ఏదైనా శుభకార్యం చేస్తున్నాము అంటే మామిడి ఆకులు కంపల్సరీ కట్టాలి సో ఇంకా ఆకులతోనే ఇట్లా ఉంటే బాగుంటుంది అమ్మవారు ఇట్లా ఆకుల మధ్యలో చల్లగా ఇట్లా కూల్గా కూర్చుంటుంది కదా సాక్షాత్తు అమ్మవారికి ఇక్కడ కూర్చోబెడుతున్నాం కాబట్టి వేపాకుల కింద కూర్చోబెడితే చాలా మంచిది అని చెప్పి మేము అట్లా అనుకొని నేను ఇట్లా రెడీ చేసిన అండ్ డెకరేషన్ మీకు ఎట్లా అనిపించింది కొంచెం నచ్చకపోవచ్చు కానీ నాకైతే చాలా నచ్చింది అంటే అమ్మవారు ఇంకా వేపాకులు దగ్గర అంటే ఇట్లా ఆకుల మధ్యలో కూర్చుంటుంది అమ్మవారు ఎప్పుడైనా వేపాకుకే ఇష్టపడుతుంది అన్నమాట మామిడి ఆకులైనా వేప చెట్టు కిందనే కూర్చుంటుంది కదా అండ్ ఇక్కడ అమ్మవారిది ఇది మేకప్ కిట్ అంటే అమ్మవారు అంటున్నా ఏ అమ్మవారు అని మీకు డౌట్ రావచ్చు తుల్జా భవానీ మహారాష్ట్రలో తుల్జాపూర్లో ఉన్న తుల్జా భవానీయే ఈ అమ్మవారు సో ఇంకా అమ్మవారు ఈ రెడ్ క్లాత్లో ఉంటుంది అన్నమాట ఒక పెట్టెలో మంచిగా దాచిపెడతారు ఇట్లా సో దీంట్లో నుంచి అమ్మవారిని 2 ఇయర్స్కి ఒకసారి బయటికి తీసి వాష్ చేస్తాం సో మా డాడీ వాళ్ళ అక్క ఈమె అంటే మా అత్తమ్మ అనమాట మెహందీ పెట్టుకొని కూర్చుంది మంచిగా అండ్ దాని తర్వాత ఇక్కడ అమ్మవారికి తుల్జా భవానీ ఇది బెండితో చేసిన తుల్జా భవానీ మా డాడీ వాళ్ళ ముత్తాత కాలం నుంచి వస్తున్న తుల్జా భవానీ అనమాట సో తుల్జా భవానీకి మంచిగా 2 ఇయర్స్కి ఒకసారి తీస్తారు కాబట్టి ఇంకా మంచిగా వాష్ చేయాలి పసుపు కుంకుమ పెట్టి తర్వాత పచ్చి పాలతో కడుగుతారు కడిగిన తర్వాత రోజ్ వాటర్తో కడిగి మళ్ళీ ఒక ఫ్రెష్ వాటర్తో కడిగి మంచి క్లాత్తో తూర్చేస్తారు అనమాట అండ్ ఇక్కడ ఒక తాంబాలంలో బియ్యం పోసి అమ్మవారికి బియ్యంలో కూర్చోబెడతారు ఎందుకు అని అంటే మనకి ధనధాన్యం ఎప్పటికీ అంటే మన తరాలు తర్వాత తరాలు కూడా తినాలి అమ్మవారు ఎప్పుడు మనకి మంచిగా చూడాలి అని చెప్పి బియ్యంలో కూర్చోబెడతారనమాట అమ్మవారికి అండ్ ముందు ఒక 5 నిమ్మకాయలు పెట్టి తమలపాకులు ఇట్లా పెడతారనమాట ఉడి హడావుడి హడావుడి అయిపోయింది అంతా ఇప్పుడు మేము రెడీ అవుతున్నాం అండ్ ఇంకా మొత్తానికి మొత్తం డెకరేషన్ అంతా చేసేసి అమ్మవారికి కూర్చోబెట్టిన తర్వాత ఇంకా నా చిట్టి తల్లి అయితే రెడీ అయిపోయింది మంచిగా కంఫర్ట్గా ఉందంట తనకి అండ్ ఇంకా వీళ్ళిద్దరూ మా డాడీ వాళ్ళ అక్క అండ్ ఫోటో తీస్తుంది మా డాడీ వాళ్ళ చెల్లి అనమాట ఎప్పుడు చూడలేదు కదా మా డాడీ వాళ్ళ సైడ్ సో వీళ్ళు మా అత్తమ్మలు అండ్ ఈమె మా చిన్న నాయనమ్మ మా డాడీకి పిన్ని అవుతుంది సో ఇది మా డాడీ ఫ్యామిలీ అండ్ మా డాడీ వాళ్ళ ఇంకో చెల్లె మా మమ్మీ ఫ్యామిలీ వీళ్ళు అండ్ ఇంకా నా చిటి తల్లి అయితే హాఫ్ శారీలో ఎట్లుంది అనేది కామెంట్ చేయండి అండ్ ఇంకా మంచిగా ఫోటోలు అయితే దిగేసింది చాలా చాలా బాగుంది నాకు చాలా నచ్చింది క్యూట్గా ఉంది అండ్ ఇంకా ఇప్పుడే వచ్చేసారు అన్నమాట వీళ్ళు అంటే పూజ టైంకి వస్తారు రిలేటివ్స్ ఆ టైంకి ఇంకా పూజ టైంకి కరెక్ట్ టైంకి అందుకున్నారు వాళ్ళు అండ్ ఇంకా నా చిట్టి తల్లి అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తుంది గాజులతోని ఆమె డ్రెస్తోని అండ్ ఇంకా అమ్మవారికి ఏంటి అని అంటే కంపల్సరీ మేకలు కొయ్యాలన్నమాట ఇక్కడ సో ఇక్కడ స్టోరీ ఏంటి అంటే తుల్జా భవ అనేది అందరి కులదైవం అంటే ఎప్పుడో తరతరాల నుంచి వస్తుంది అండ్ ఇక్కడ మాకేంటి అని అంటే మా డాడీ వాళ్ళ తాతలు మా డాడీ తప్ప మా డాడీ నాన్ వెజ్ తింటాడు కానీ మా డాడీ వాళ్ళ ఫాదరు వాళ్ళ తాతలు ముత్తాతలు ఎవ్వరూ నాన్ వెజ్ తినరు వాళ్ళు అంటే బ్రాహ్మణ్ లాగా ఇంకా బ్రాహ్మణ్సే అనుకోవాలి జాదవ్స్ సో వాళ్ళు అసలు నాన్ వెజ్జే ముట్టరు కానీ మా డాడీ వాళ్ళ ముత్తాత తన పేరు బజరంగ సో తన కలలోకి వెళ్ళి ఇంకా నేను ఇంటికి వస్తాను నాకు పూజలు చేయాలి అని చెప్పి
అంటే తను అన్నాడంట, ఇంకా నేను నీకు ఎట్లా పూజలు చేస్తా, నేను నాన్ వెజ్ తినను కదా, నేను ఎట్లా పూజలు చేయాలి, ఇంకా నీకు పూజ చేయడానికి కూడా నా దగ్గర అంత స్తోమత లేదు, నేను ఎట్లా పూజలు చేయాలి నీకు అని చెప్పి, అంటే నెక్స్ట్ డే మార్నింగే అంటే నడుచుకుంటూ ఒక దగ్గరికి ఎటో వెళ్తుంటే వెండి గడ్డ దొరికిందంట, అది ఇంట్లో పెట్టుకోండి, ఇంకా ఎందుకు దొరికిందో ఏంటో దానికి అర్థం కాలే అప్పటికి. సో ఇంకా దాని తర్వాత మళ్ళీ కొన్ని డేస్కి కళలోకి వచ్చి, ఇంకా నువ్వు నాకు పూజలు చేయాలి, కంపల్సరీ చేయాలి, నేను ఇంటికే వస్తా అని చెప్పి అమ్మవారు పట్టుబడి అనేసరికి, ఇంకా నేను ఎట్లా పూజలు చేయాలి, నాకు స్తోమత లేదు, నీకు ఎట్లా పూజలు చేయాలి అని అంటే, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ రెండు మేకలు ఇంటి ముందుకు వచ్చి నించున్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా వచ్చింది అనేది ఎవ్వరికీ తెలియదు. సో ఇంకా ఎవరో ఎక్కడి నుంచో తప్పిపోయి వచ్చిందేమో అని చెప్పి ఒక 10 డేస్ ఇంటి పక్కన ఉన్న చెట్టుకి కట్టేసిరంట. కట్టేసేసరికి ఇంకా వాళ్ళ ఓనర్స్ కానీ ఎవ్వరూ ఆ మేకలు తీసుకోవడానికి రాలే, దానికి ఆ మేకలకి పంపించినా కానీ పోవట్లేదు. ఇంటి ముందు వచ్చి నించునేసరికి సాక్షాత్తు అమ్మవారే పంపించిందేమో అని చెప్పి ఇంకా అమ్మవారికి పూజలు చేయడం స్టార్ట్ చేసింది అనమాట. సో ఇంకా తను నాన్ వెజ్ తిన్నాడు కదా మా అంటే తాత, ఒక కొబ్బరికాయ కొట్టి ఇంకా పక్కకు జరిగి ఊరు వాళ్ళందరికీ పిలిచి ఇంకా పూజలు వాళ్ళతో చేపించి ఆ రెండు మేకలు కట్ చేసి ఇంకా వాళ్ళందరికీ తినిపించి పంపించేవాడంట. సో ఇంకా అప్పటి నుంచి 2 ఇయర్స్కి ఒకసారి కంపల్సరీ తులజా భవానీకి ఇంకా పూజలు చేసుకుంటాం. సో ఆమె వెండి గడ్డతోనే చేపించిందే ఈ అమ్మవారు అన్నమాట. సో అప్పటి కాలం నుంచి అంటే ఇది 3rd ఆర్ 4th జనరేషన్ అనమాట, 4th జనరేషన్ నుంచి అమ్మవారి విగ్రహం అట్లే ఉంది. సో ఇంకా 2 ఇయర్స్కి ఒకసారి కంపల్సరీ పూజలు చేసుకోవాలి మేము. సో అమ్మవారు ఏదైనా ఒకవేళ మర్చిపోయినా కానీ గుర్తు చేస్తుంది అమ్మవారు, అంత పవర్ఫుల్. సో సాక్షాత్తు మా ఇంటికి వచ్చింది, కానీ ఇంకా మా తాతలు అంటే మా డాడీ వాళ్ళ డాడీ కూడా పూజలు చేసేది కానీ నాన్ వెజ్ మాత్రం తినలే. సో ఇంకా మా డాడీ మా ఇంటికి వచ్చి అంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి అట్లా నాన్ వెజ్ తిని అట్లా అయిపోయింది అనమాట. సో అప్పటి నుంచి ఇంకా మా డాడీ నుంచి అందరు నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేశారు. అమ్మవారికి కూడా మంచిగా అంటే ఇట్లా మేకలు కోసి, రెండు మేకలు అయితే కంపల్సరీ కొయ్యాలి, కోసిన తర్వాత ఈ పీకి బోటి అంటారనమాట. సో ఇంకా ఈ 21 బొక్కలు అంటే హడిక అంటారు దీన్ని, 21 పీసెస్ ఒక ప్లేట్లో అమ్మవారి ముందు పెట్టి, అంటే ఈ పీకి బోటిలో ఏంటి అని అంటే ఉప్పు అండ్ పసుపు అంతే, ఇంకా వేరే నెక్స్ట్ ఏం వేయరు, మసాలాలు అవి ఇవి అమ్మవారికి ఏం పెట్టారనమాట అది, అండ్ 7 బెల్లన్నం ముద్దలు అనమాట. అవన్నీ చేసి ముద్దల్లాగా చేసి అమ్మవారికి పెట్టి భోగియాలన్నమాట. భోగ్ అంటే మంటలో నెయ్యి వేసి, అంటే అమ్మవారికి ఫస్ట్ అగ్నిదేవుడికి మొక్కుకున్న తర్వాత అగ్నిలో నెయ్యి వేసి కొబ్బరికాయ వేసి, అంటే అమ్మవారికి అగ్నిదేవునికి పెట్టిన తర్వాత అమ్మవారికి పెట్టి పూజిస్తారనమాట. ఇట్లా పూజించిన తర్వాత అమ్మవారు నైవేద్యం తిన్న తర్వాతనే, అంటే అమ్మవారికి సమర్పించిన తర్వాతనే ఇంకా ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు ఫాస్టింగ్ ఉండాలి. సో మా డాడీ పూజ చేస్తుంది కాబట్టి మా డాడీ మార్నింగ్ నుంచి ఏం తినకుండా అమ్మవారికి పెట్టిన తర్వాతనే మా డాడీ తిన్నాడనమాట. అది కూడా అమ్మవారి ప్రసాదమే తినాలి. ఇక్కడ అర్దాస్ చేస్తాం మేము. అర్దాస్ అంటే ఇక్కడ మా కోరికలు ఏముంది అనేది డాడీ ఇక్కడ చెప్తాడు. మేము ఇట్లా ఉన్నాం, మాకు ఇట్లా మంచిగా చూసుకోవాలి, అండ్ ఇంకా నువ్వు మా అన్ని గుర్తులా అంటే అన్నిట్లా నువ్వే ఉండాలి అని చెప్పి, మాకు నువ్వే నడిపించాలి ముందుకి అని చెప్పి మొక్కుకుంటారనమాట. మొక్కుకొని అందరూ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు రిలేటివ్స్ అందరూ కొబ్బరికాయ కొట్టిన తర్వాత, అమ్మవారికి కొట్టిన తర్వాతనే భోగిస్తారనమాట. అంటే ఇది కూడా నైవేద్యం కదా కొబ్బరికాయలు. సో ఇంకా మా ఫ్యామిలీలో అందరూ కొబ్బరికాయ అమ్మవారికి కొట్టేసారు. అండ్ ఇంకా ఏంటి అని అంటే అమ్మవారికి ఎప్పుడైతే పెట్టినామో 24 అవర్స్ పందిరిలోనే ఉండి అమ్మవారి ముందు భజన చేయాలన్నమాట. అంటే ఆ కొండెక్కొద్దు, ఆ దీపం అనేది కొండెక్కొద్దు, అమ్మవారిది 24 అవర్స్ కంపల్సరీ దీపం వెలుగుతూనే ఉండాలి. అమ్మవారు ఇక్కడ చాలా అంటే చాలా పవర్ఫుల్, అంటే ఇంకా చాలా మనకి మర్చిపోయినా కానీ గుర్తు చేస్తుంది అనమాట తులజా భవానీ. ఇంకా మా కులదైవం, అంటే ఎప్పుడైనా సరే
ఏదైనా ఏదైనా ఆపద వచ్చినా ఏమొచ్చినా అమ్మవారికి గుర్తు చేసుకుంటే అమ్మవారు కంపల్సరీ నెరవేరుస్తుంది అన్నమాట. ఆ ప్రాబ్లం నుంచి కూడా మనకి సేవ్ చేస్తుంది, అంటే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేస్తుంది. అంత పవర్ఫుల్ సాక్షాత్తు అమ్మవారు అంటే మా ఇంటికి ఏరుకోరి మా ముత్తాత ఇంటికి వచ్చింది, అండ్ ఇంకా మా తాత ఇంటికి అండ్ మా డాడీ దగ్గరికి నెక్స్ట్ జనరేషన్ ఇట్లే వస్తూ ఉంటుంది అన్నమాట. జనరేషన్ అంటే కొడుకులు కంపల్సరీ పూజలు చేసుకోవాల్సిందే. జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ అట్లా వస్తూనే ఉంటుంది అమ్మవారు అంటే అందరింట్లో ఉంటుంది అన్నమాట. అండ్ దాని తర్వాత మేమైతే నైవేద్యం అమ్మవారికి అయితే పెట్టేసినాం అండ్ మేమైతే ప్రసాదం తినేసినాం. అండ్ ఇంకా తులజా భవానీది అంటే అమ్మవారిది ఆశీర్వాదం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నా. అండ్ ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటే అప్పటివరకు బాయ్, టేక్ కేర్, స్టే హెల్తీ, స్టే సేఫ్.